హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము సేమియా పాయసం చేసుకుందామండి. మంచి పాయసం అంటే గట్టి పడకుండా పాయసంలా చేసుకుందామండి. కొందరు చేయగానే అది చిక్కపడిపోతుంది, చల్లన్న కొద్దీ గట్టి అవుతుంది. ఓకేనా? అలా కాకుండా మీకు ప్రాసెస్ ఎలా ఉంటుందో చూస్తుండండి, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఒక కప్పు సేమియా తీసుకుందాము. ఒక కప్పు సేమియాకి 3 కప్పులు వాటర్ అయితే వేడి చేసుకోవాలండి. ఓకేనా? ఒక గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలో 3 కప్పులు వాటర్. మనం ఏ కప్పుతో తీసుకున్నా కూడా 3 కప్పులు అయితే వాటర్ అయితే తీసుకోవాలి. వీటిని కాగబెట్టుకోవాలండి. ఓకేనా? ఇవి కాగే అంతలో మనం సేమియా డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందాము. ఓకేనా? ఇంకా పక్కకి ఇంకొక స్టవ్ ఉంటుంది కదా, దానికి వెలిగించుకొని చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక కడాయి లాంటిది ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడాక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. నెయ్యి వేడాక జీడిపప్పులు, కిస్మిస్లు, మీ దగ్గర బాదం ఉంటే బాదం కూడా వేయించుకోవచ్చు. 7-8 జీడిపప్పులు వేయించుకోవాలండి. పలుకులు. ఓకేనా? కొంచెం కలర్ చేంజ్ కాగానే కిస్మిస్ వేసుకోవాలి. చూడండి, పలుకు కలర్ చేంజ్ కాగానే ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇదే నెయ్యిలో సేమియా వేసి వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. కలర్ వచ్చినాక వీటిని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కాగుతున్నాయి కదా పక్కకి, నీళ్ళు ఆ వాటర్లో వేసుకుందాము. ఓకేనా? చూడండి, మనకు నీళ్ళు అయితే తాగినాయి కదా, తాగినాక ఇవి వేసుకుందాం. ఇలా వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇవి ఉడకడానికి 2-3 నిమిషాలు అయినా పడుతుంది. ఓకేనా? ఆల్రెడీ సగం ఉడికినాయండి, ఇంకొంచెం ఉడకాలి. ఓకేనా? ఉడికినాక కాగబెట్టుకున్న పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి, లేకపోతే పక్కకి కాగబెట్టుకుని అయినా రెడీగా ఉంచుకోవాలి. ఓకేనా? 1/2 లీటర్. చూడండి, సేమియా కూడా మనకు ఉడికిందండి. జారిపోతున్నాయి. ఓకేనా? ఇలా ఉడికినాక పాలు పోసుకుందాం. చూడండి, పాలు కూడా మనము కాగినాయి. ఓకేనా? ఇలా పాలను కాగబెట్టుకుని ఇంకా మనం ఉడికించిన సేమియాలలో పోసుకోవడమే. ఓకే, ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ కొలుచుకొని పోసుకోవాలి. మీకు కాగబెట్టేటప్పుడు చూపెట్టలేదు కాబట్టి ఇప్పుడు కొలిచి చూపెడుతున్నా. వేడివేడి కూడా కాస్త జాగ్రత్తగా పోసుకోవాలి. ఓకేనా? ఇలా 1/2 లీటర్ పాలు అయితే మనకు కరెక్ట్ సరిపోతాయి. ఇప్పుడు సేమియా ఇలా ఉడుకుతుంది కదా తుక్క పెట్టగానే, చూడండి ఇప్పుడు ఇలాచి వేసుకోవాలి. పొట్టు తీసి దంచుకున్నానండి ఇలాచీలు. ఓకేనా? 5-6 ఇలాచీలు తీసుకున్నాక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం. మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని 1-2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి.
నేన్ చూయించిన ప్రాసెస్ లో మీరు కూడా చేయండి, అస్సలు చిక్కబడదండి. ఓకేనా? చిక్కబడదు, మెత్తలు కావు. సేమియాలు కొంచెం పర్ఫెక్ట్గా పాయిసన్ లా ఉంటాయి. ఓకేనా? టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఎప్పుడైనా మనము సేమియాలో చక్కెర అనేది లాస్ట్కి వేయాలండి. లాస్ట్కి వేస్తే మనకు పాయసం అనేది అస్సలు చిక్కబడదు. ఓకేనా? ఒక కప్పు సేమియాలకి పావు కప్పు చక్కెర అయితే సరిపోతుంది. ఓకేనా? ఇలా ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. కరెక్ట్ సరిపోయిందండి టేస్ట్ అయితే చక్కెర. చక్కెర వేసినాక ఇలా ఉడికించుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా? ఇంక ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే అండి, ఇలా ఉడికినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా చల్లారినాక సర్వ్ చేసుకుందాం అనుకో, ఇలానే ఉంటాయి. ఓకేనా? పెద్ద పెద్ద హోటల్లో పాయసం అయితే ఇలానే చేస్తారు, సేమియా పాయసం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? లాస్ట్లో ఇంత చిటికెడంతో ఉప్పు చల్లుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందండి. ఓకేనా? బాయ్ బాయ్.